చాలా సర్వసాధారణంగా మనం చాలామంది ఇళ్లలో ఇది గమనిస్తుంటాము ఏజ్ వస్తున్న వాళ్ళు వెనికిడి సమస్యలోకి వెళ్తూ ఉండడము వినబడ్డం ప్రాబ్లంతో వాళ్ళు కొంత సోషల్ ఐసోలేషన్కి గురి అవ్వడము ఫ్రెండ్ సర్కిల్ని పోగొట్టుకోవడము ఇలా మనం గమనిస్తుంటాం దీని గురించి మనం కొంత అవగాహన పెంచుకోవడానికి చెప్తున్నాను నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాంబాబు నేను గత ఇరవై సంవత్సరాలుగా సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్ సర్జన్ ఈ ఏజ్ రిలేటెడ్ హీరింగ్ లాస్ యూజువల్గా ఏంటంటే జెనెటిక్గా కొంత వాళ్ళకి ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ లోపల ఎక్కువగా గమనిస్తుంటాం అలా కాకుండా బాడీలో ఉండే కొన్ని దీర్ఘకాలిక సమస్యలు అంటే హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ కిడ్నీ డిసీజెస్ కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నా లేకపోతే ఇట్లా లాంగ్ ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నప్పుడు వాళ్ళు లోపల బాడీలో వచ్చే చేంజెస్ వలన ఈ ఏజ్ రిలేటెడ్ సమస్య కొంత తొందరగా కనబడుతుంది తీవ్రత కూడా ఎక్కువగా ఉండే సమస్య ఉంటుంది ఇది బాడీ లోపల ఉండే చేంజెసే కాకుండా కొన్నిసార్లు ఎక్స్టర్నల్గా అంటే వాళ్ళు కనుక బై ప్రొఫెషన్ కానివ్వండి బై అదర్ మీన్స్ ఎక్కువ సౌండ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే కూడా ఈ ప్రాబ్లం తొందరగా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఇండస్ట్రీస్లో వర్కర్స్ కానివ్వండి కంటిన్యూస్గా సౌండ్కి బ్యాక్గ్రౌండ్ నాయిస్కి ఎక్స్పోజ్ అవుతున్న అట్మాస్ఫియర్ లోపల ఈ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం వాళ్ళ లోపల తొందరగా కనబడుతుంది దీన్ని మనం ఆడియోగ్రామ్ అనే టెస్ట్ ద్వారా వాళ్ళ తీవ్రత ఉన్నది వాళ్ళ దా వాళ్ళు ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది ఎక్కడ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది డిఫరెంట్ టెస్ట్ల ద్వారా మనం కనుక్కోవచ్చు ఇది రివర్సిబుల్ ప్రాబ్లం కాబట్టి దీన్ని మనము ఏమన్నా ఆపగలుగుతామా లేదా అనేది కూడా మనం కొంత అవగాహన పెంచుకోవచ్చు ఇది ఏజ్లో ఏజ్తో వచ్చే వేరియంటేర్ అంటే బాడీలో జరిగే ప్రక్రియల వలన ఇది జరుగుతుంది కాబట్టి మనం వీలైనంత వరకు ఫ్రీక్వెంట్ మెడికల్ చెకప్ చేస్తూ బీపీ షుగరు ప్లస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా దీర్ఘకాలిక సమస్యలకి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ వాటివి ప్రివెన్షన్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని కూడా మనము కొంతవరకు డిలే చేయచ్చు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఆడియోగ్రామ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నిజ అవసరం అనిపిస్తే వాళ్ళకి అంటే హీరింగ్ ప్రాబ్లం కనుక వాళ్ళకి సోషల్గా చాలా ఐసోలేషన్కి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా హీరింగ్ ఎయిడ్ చాలా బెనిఫిట్ ఇస్తుంది చాలామంది లోపల హీరింగ్ ఎయిడ్ ద్వారా వాళ్ళు వాళ్ళు పోగొట్టుకున్న హీరింగ్ దీన్ని వాళ్ళు తిరిగి పొందగలుగుతారు హీరింగ్ ఎయిట్ ఈజ్ ఎ యాంప్లిఫికేషన్ అంటే ఆ సౌండ్ని యాంప్లిఫై చేసి వాళ్ళకి స్పీచ్ అర్థమయ్యేటట్టుగా చేస్తుంది అంటే వాళ్ళు తిరిగి కమ్యూనికేషన్ అనే దీనిలోకి వాళ్ళు రాగలుగుతారు అలాగే వీళ్ళు అందరూ కూడా ప్రాపర్ ఎక్సర్సైజ్ ద్వారా అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ద్వారా బాడీలో ఉండే జనరల్ సర్కులేషన్ కానివ్వండి అలాగే బాడీలో ఉండే ఫిజియలాజికల్ ప్రాసెస్ అన్నిటినీ కూడా వాళ్ళు అప్ టు డేట్ అంటే దాన్ని ప్రాపర్గా ఉంచుకోవడానికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు వాళ్ళు తప్పకుండా చేయాలి అలాగే డైట్ పరంగా వాళ్ళు బాగా న్యూట్రిషస్ డైట్ కనుక తీసుకుంటే దానిలో ఉండే విటమిన్స్ కానివ్వండి మైక్రో ఎలిమెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ఏజ్ రిలేటెడ్ హీరింగ్ ప్రాబ్లమ్ని కొంతవరకు పోస్ట్పోన్ చేయడం ప్రివెంట్ చేయడం తగ్గించడం అనేది జరుగుతుంది కానీ ఈ ప్రాబ్లం ఒకసారి సెట్ అన్ అయినాక ఫ్రీక్వెంట్గా మనం ఆడియోగ్రామ్ చేసుకుంటూ అది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది అనేది మాత్రం మనం చూసుకోవాలి వీటికి హీరింగ్ ఎయిడ్స్ చాలా వరకు చాలామందికి బెనిఫిట్ వస్తుంది హీరింగ్ ఎయిడ్ పని చేయనప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ కాక్లేర్ ఇంప్లాంట్ అనేది కూడా ఇటువంటి పూర్తిగా వాళ్ళకి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కాక్లేర్ ఇంప్లాంట్ అనే సర్జరీ ద్వారా కూడా వాళ్ళకి వినికిడి సమస్య దూరం చేయొచ్చు నమస్కారం